మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాస్ట్ ఇయర్ వినయ విదయరామ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసిన తర్వాత పూర్తి టైం ఆర్ఆర్ఆర్ సినిమాకే కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 7.5 ఆగిపోయిన మరింత సమయం కూడా ఈ సినిమాకే వెళ్లబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎలాంటి సినిమా చేస్తాడనేది ఇప్పటి వరకు కూడా అఫీషియల్ గా అయితే ఎలాంటి అప్డేట్ లేదు, కానీ ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ మాత్రం కన్ఫర్మ్ అయిందని టాక్ గట్టిగా స్ప్రెడ్ అయిందని చెప్పాలి. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్ లో రామ్ చరణ్ తెలుగు తమిళ బైలింగువల్ లో నటించబోతున్నారని అంటున్నారు. కానీ ఆ బైలింగువల్ పై ఒక్కరోజు ఒక్కో వార్త వస్తుండగా లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆ బైలింగువల్ 2016 రామ్ చరణ్ చేసిన ధ్రువ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా అని అంటున్నారు. తమిళ ఒరిజినల్ వర్షన్ ని డైరెక్ట్ చేసిన మోహన్ రాజా ఇప్పుడు సీక్వెల్ ని 2 రామ్ చరణ్ తో డైరెక్ట్ చేస్తున్నాడని అని అంటున్నారు. అలా జరగడానికి మంచి అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇంత తక్కువ టైంలో రామ్ చరణ్ ని ఒప్పించడం మరే డైరెక్టర్ వల్ల అయితే కాలేదు, కానీ మోహన్ రాజా చేశాడని అంటున్నారు కాబట్టి సీక్వెల్ కదా పకడ్బందీగా సెట్ అవడమే రీజన్ అయి ఉండొచ్చని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ దీనిపై ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి ఉండగా ఫ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ నుండి ఆర్ఆర్ఆర్ తర్వాత ఓ పాన్ ఇండియా మూవీ రావాలని కోరుకుంటున్నారు. మరి రామ్ చరణ్ ఫ్యాన్స్ కోరిక మిన్నించి పాన్ ఇండియా మూవీ చేస్తాడా లేక బైలింగువల్ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా చూడాలి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం 7 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి.